పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు మార్చి నెల మొదటి రోజు 1వ తారీఖు బుధవారం. ఏసయ్యా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథము నుండి పునీత లూకు గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 29 నుండి 32 వరకు వచనముల ద్వారా యోనా ప్రవక్త చిహ్నము. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది, కాన యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఎలైనా నినేవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నముగా అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించెను. ఎలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇక్కడ ఉన్నాడు. నినేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనమును ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించరు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప యోనా ప్రవక్త యొక్క చిహ్నాన్ని మనకు తెలియజేస్తున్నారు. ప్రజలు అనేకులు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళందరితో కూడా యేసయ్య ఈ విధంగా వాళ్ళకి ఉపదేశిస్తున్నారు. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుకునిచున్నది, యోనా చిహ్నం కంటే వేరొకటి మీకు అనుగ్రహించబడటం లేదు. ఎలైనా నినేవే వాసులు యోనా చిహ్నము అయినట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు ఒక చిహ్నంగా మారుతాడు అని తన గురించి యేసయ్య సాక్ష్యమిస్తున్నారు. అలనాడు యోనా గారు ఏ విధంగా అయితే చాప మింగివేయబడి 3 దినముల చేప కడుపులోనే ఉండి ఏ విధంగా అయితే బయటికి వచ్చి ఉన్నారో, ఇదిగో మనిషి కుమారుడు కూడా మీ పాపముల శాపముల నిమిత్తమై మరణించి 3వ రోజున పునరుత్థానం అవుతాడు అని యేసయ్య తన కోసం మనందరికీ ఈరోజు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఒక చిహ్నముగా అలనాడు యోనా ఏ విధంగా అయితే నినేవే ప్రజలకు చిహ్నంగా ఉన్నారో, ఈరోజు ఇదిగో యేసయ్య కూడా మనిషి కుమారుడు కూడా ఒక చిహ్నముగా ఉంటారు అని యేసయ్య తన గురించి తానే సాక్ష్యమునిస్తున్నారు. మిత్రులారా, ఈ వాక్య పరిచర్య వింటున్న మీ అందరినీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్.